రైట్ మనం ప్రస్తుతం బల్మూర్ దగ్గర ఉన్నాం అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్లో ఉన్నాం ఇక్కడ రాజకీయ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం పబ్లిక్ స్పందన తీసుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం బల్మూరు ప్రజలు ఏం చెప్తున్నారు మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఈ ఊరు కానీ వాళ్ళ జీవితాలు కానీ బాగుపడతాయో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమాన్ టు బల్మూర్ రైట్ మనం అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్లో ఉన్నాం బల్మూర్ గాంధీ చౌరస్తా దగ్గర ఉన్నాం ఇక్కడ ఎన్నికల సమయం ఆసన్నమైంది తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరగబోతుంది మళ్ళీ ఏ పార్టీ వస్తే బల్మూరు ప్రజలకి మంచి జరుగుతుంది ఈ గ్రామ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు మన చుట్టూ కొంతమంది బల్మూరు ప్రజలు ఉన్నారు ఒక పెద్ద ఆయన ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మళ్ళీ మీకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీ గ్రామం బాగుపడుతుంది అని అనుకుంటున్నారు ఈ 4.5 ఏళ్ల పాలన ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల పాలన ఇప్పుడు చరిత్రలో లేనటువంటి పరిపాలన ఇది ఎప్పుడు చంద్రబాబు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఎట్లా ఉందో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంచి 1 రూపాయ కిలో బియ్యం మొదలుకొని ఇప్పుడు మాత్రం అన్నం తింటున్నామంటే ఇదే పరిపాలన ఈ నుంచి తృప్తిగా మాకు నీళ్ళు వస్తే మాకు ఇప్పుడు ఒక రుసుల చెరువు ఒక నీళ్ళు వస్తే మాకు అచ్చంపేట తాలూకా పూర్తి సస్యశ్యామలం అవుతుంది ధన్యమవుతుంది ఇప్పుడు టీ యొక్క టీఆర్ఎస్ ఇంకొక 21 సంవత్సరాలు పరిపాలన చేసినని చెప్పుకోదగ్గ విషయమే ఈ 4.5 నెలల్లో మీ గ్రామంలో ఏ ఏ సమస్యలు పరిష్కారమైన అభివృద్ధి ఏమన్నా ఉందా ఇప్పుడు మనతోనే అభివృద్ధి అంటే ఇప్పుడు మామూలు అందరికీ అయినట్టు అభివృద్ధి అవుతుంది అభివృద్ధి విషయంలో ఇంకా అందరికీ అయినట్టే అవుతుంది తప్ప ఇంకా పెద్ద అనేది ఏముండదు కానీ అంటే రోడ్లు వేయడం రోడ్లు మామూలు రోడ్లు కానీ భగీరథ లైన్ కానీ తర్వాత ఇది మిషన్ కాకతీయ కానీ ఇంకా తర్వాత గొర్రెల పంపిణీ కానీ తర్వాత ముదిరాజుల పంపిణీ కానీ అన్నీ మామూలుగా అవుతున్నాయి తప్ప ఇంకా మిగతా విషయంలో మాత్రం మాకు పూర్తిగా కావాలంటే మాకు మాత్రం ఒక రసూల్ చెరువు మాత్రం రిజర్వర్ కావాలి అయితే ఇప్పటి వరకు అందిన పథకాలు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అందించిందో గొర్రెల పథకం కానీ ఈ పంపిణీల ఈ పథకాలన్నీ మాత్రం ప్రజలకు పూర్తిగానే అందుతున్నాయి ఎలా అనిపించింది 4 ఏళ్ళ పాలన కేసీఆర్ పాలన మా గ్రామంలో అయితే ఒక నీళ్లు లేవు తప్పితే కాలువ లేదు తప్పితే మిగతా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ బ్రహ్మాండంగా నడిచినాయి ఇప్పుడు బల్మూర్లో కూడా ఇప్పుడు కరెంటు సమస్యను ముఖ్యమంత్రి గారు 6 నెలలనే అధిగమించి ఇప్పుడు 24 గంటలు కరెంటు చేస్తున్నాడు రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇట్లాంటి సదుపాయాలు చేసిండు నిరుద్యోగ యువతలకు వస్తే ఇప్పుడు వచ్చే 3000 రూపాయలు 3016 రూపాయలు ఇవ్వడానికి అనౌన్స్ చేసిండు తర్వాత ఇప్పుడు వచ్చే పెన్షన్లలో 1000 నుంచి 2016 చేస్తున్నాడు ఇప్పుడు వికలాంగులకు 3016 చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఇట్లాంటి పథకాలన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఇవి కొన్ని పనులు కొంత మధ్యలో అంటే ఇన్కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజానికానికి రాష్ట్రానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ అవసరము వేరే గవర్నమెంట్ మారితే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి కాబట్టి ఇదే గవర్నమెంట్ రావాలని మేము ఆశిస్తున్నాం పింఛన్లు ఈ సక్రమంగా అందుతున్నాయని చెప్తున్నారు అయితే పెద్ద ఆయన మీరు చెప్పండి ఒకవేళ మళ్ళీ మీకు ఏ ఎమ్మెల్యే వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బాలరాజు గారి పరిపాలన ఎలా అనిపించింది సారు ఇప్పటికైతే మాకు ఈ 4 ఏళ్ళ పాలనల బాలరాజు గారి ప్రభుత్వం మాకు అన్ని క్షేమంగా అందిస్తుంది అనుకున్నవన్నీ అందిస్తుంది బియ్యం ఇస్తుంది శిశు రోడ్లు వేపించింది ప్రతి ఒక్క పని చేపిస్తుంది పింఛని నెల నెల కరెక్ట్ పింఛన్లు ఇస్తుంది అన్ని పథకాలు కరెక్ట్గా నడుస్తున్నాయి కేసీఆర్ చేసిన పనులు కాకతీయ భైరథ మొత్తం మంచిగా నడుస్తుంది మాకు ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారు మాకు అందుబాటులో ఇట్లా అంటే మాకు అందుకుంటున్నాడు మాకు ఏ ఆపతున్నా ఉడక ఇట్లా అంటే వచ్చి మాకు ఇప్పుడు చెప్పుకుంటే తెల్లారే వరకల్లా మాకు కంప్లీట్ చేస్తున్నాడు మాకు ఆ ఎమ్మెల్యేనే ఉండాలి మా పనులు సక్రమంగా జరగాలి వచ్చేసారి రావాలి బాల రావాలి మళ్ళా రావాలి కోరుకుంటాం బంగారు తెలంగాణ అంటే ఆయన కేసీఆర్ ఉండాలి తప్పకుండా కేసీఆర్ ఉంటే బంగారు తెలంగాణ అవుతుంది మళ్ళీ ఏ ఎమ్మెల్యే రావాలనుకుంటున్నారు ఏ ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే వస్తే చాలు ఎమ్మెల్యే పేరు చెప్పండి గువ్వల బాలరాజు గారు మళ్ళీ మీకు రావాలి ఆయన వస్తేనే మీ ఊరు మంచిగా ఉంటుంది ఓకే అలాగే సార్ మీరు ముందుకు రండి మైనార్టీలకు కూడా కేసీఆర్ ప్రభుత్వం కొన్ని పథకాలు అందజేసింది షాదీ ముబారక్ కానీ ఇలాంటివన్నీ ఎలా అనిపిస్తున్నాయి గత ప్రభుత్వం చేయలేంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఎలాంటి ఉంది లబ్ధి ఎలా చేకూరుతుంది నమస్తే సార్ నా పేరు గౌ సార్ నేను మైనార్టీ ఇక్కడ ప్రెసిడెంట్ సార్ ప్రెసిడెంట్ బల్మూర్లో ఇక్కడ మాకైతే గత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహించినాయి సార్ మైనార్టీ సోదరుల విషయంలో మాకు ప్రజెంట్గా అయితే 5 మందికి ఇక్కడ షాదీ ముబారక్ అందజేయడం జరిగింది బల్మూర్ ప్రాపర్గా దాంతోపాటు మజీద్ విషయంలో కూడా ఇమామ్ మోజన్లకు వేతనాలు పెంచడం కానీ అదేవిధంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం కానీ
పండగ సందర్భంగా బట్టలు పంపిణీ చేయడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మమ్మల్ని చాలా ఆదుకున్న ప్రభుత్వం ఇప్పటికీ ఏదైనా ఉందా అంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మేము గర్వంగా చెప్పుకుంటాం సార్. మేము మా గ్రామంలో 15 CC రోడ్లు వేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే ఆ అవకాశం గతంలో లేదు, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అది దక్కుతుంది సార్. ఎప్పుడు వేసినా 2-3 రోడ్ల వరకే పరిమితమయ్యేది, అది కూడా ఎక్కడైతే దొరలు ఉన్నారో రెడ్లు ఉన్నారో వాళ్ళ సైడ్ మాత్రమే వేసేవి, కానీ అనగవర్ణ వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గలీలోనూ ఎలాంటి పట్టించుకున్న ప్రభుత్వం కాదు సార్ అది. కాబట్టి అప్పట్లో రాజకీయాలు మొత్తం ఏంటంటే వాళ్ళ హ్యాండ్వల్లోనూ మాత్రమే చెల్లగది. ఇప్పుడు ఫస్ట్ మా దగ్గర ఏంటంటే ఇద్దరు యువ నాయకులు ఉండడం, ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ మా గ్రామాన్ని ఎంతో ఈరోజు ప్రగతి పనులు నడవడానికి కారణం వాళ్ళు ఇద్దరు సార్. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు మా దగ్గర గోదాం నిర్మాణం చేపడితే ఇంతకుముందు ఏది గవర్నమెంట్కి వెళ్ళి ఏ లబ్ధి వచ్చినా కానీ మండల హెడ్ క్వార్టర్ని నిర్లక్ష్యం చేస్తూ అది పక్క గ్రామాలకు పట్టుకెళ్ళే వాళ్ళు సార్. వీళ్ళు ఏంటంటే యువకులు కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి అది ఆపి ఫస్ట్ మొదటిసారిగా సబ్స్టేషన్ నిర్మాణించడం, అలాగే గోదాంను కూడా మా ప్రాపర్లోనే నిర్మించడం వల్ల కొంతమందికి ఏంటంటే కూలీ సౌకర్యం దొరుకుతుంది సార్. అది ఇంకా ఓపెనింగ్ కాలేదు, అయిన తర్వాత అమలీగా చాలామందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి ఆ ఇద్దరు యువకుల్ని మేము గ్రామస్తులు అందరం హర్షించుతున్నాం సార్. దాంతోపాటు కేసీఆర్ సార్ ఏ పథకం చేపట్టినప్పుడు కూడా అవి చెప్పుకోదగ్గవి సార్, ఎందుకంటే మిగతా రాష్ట్రాలే కాదు దేశాలు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నాయి సార్. ఈయన పథకాలు ఏ రకంగా చేపడుతున్నాయని వాటి పైన పరిచేస్తున్నారు కాబట్టి మా దగ్గరికి మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ, దాంతోపాటు బల్మూర్లో 2.5 TMC రిజర్వేర్ నిర్మించడానికి కూడా ప్రతిపాదన చేయండి సార్. ఆల్రెడీ హరీష్రావు గారు మున్నూరులో ప్రకటించడం జరిగింది, ఖచ్చితంగా మళ్ళీ బాలాజన్న గెలిచిన తర్వాత అతి తొందరలో ఇక్కడ 2.5 TMC రిజర్వేర్ చేపట్టి సాగు కానీ తాగు కానీ అన్ని రకాలుగా కూడా మాకు ఈ ప్రభుత్వం ఆదుకుంటున్న నమ్మకం, ఈ ప్రభుత్వం గాఢ విశ్వాసం నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, మొత్తాన్ని మైనార్టీలకు అందాల్సిన పథకాలన్నీ కూడా చాలా సక్రమంగా అందుతున్నాయని చెప్తున్నారు. అయితే సార్ మీరు చెప్పండి, గువ్వల బాలరాజు గారి పరిపాలనలో మీ మండలం బల్మూరు మండలం ఎలాంటి అభివృద్ధికి నోచుకుంది? మా బల్మూరులో సబ్స్టేషన్ నిర్మాణం చేసిండు గువ్వల బాలరాజు గారే, మరి అదేవిధంగా గోదాము గూడంగా ఏర్పాటు చేసారు. మా ఊర్లో ఇప్పుడు ఈ ప్రజెంట్ మన నిలవంటది ఒక బీటీ రోడ్డు తయారు చేయించిండు, ఇక్కడ ఊర్లో సీసీ రోడ్లు చేయించిండు, డబుల్ బెడ్రూమ్కు ప్లేస్ చూసి పెట్టినాము, అది ఇంకా టెండర్ రాలేదు, అది కూడా ప్లాన్ చేసి పెట్టిండు. ఇంకా దాదాపుగా అంత అభివృద్ధి బాగానే చేసిండు సార్. మా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ చెరువులు పెద్ద చెరువులు కూడా బాగానే తీయించింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మాకు రిజర్వాయర్ కూడా ఒకటి నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇస్తుండే ఆయన, ఇంకా కేసీఆర్ గారితో మాట్లాడి అది కూడా ఈసారి గెలిచిన తర్వాత చేయొచ్చు చేసే నమ్మకం మాకు ఉంది. మేము కూడా ఆయన వెంబడే ఉంటున్నాం. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే న్యాయం జరుగుతుంది, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం. మళ్ళీ ఏఎంఎల్ఏ మీకు రావాలి? బాలరాజు గారు, గువ్వల బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉండాలి. గువ్వల బాలరాజు గారు వస్తే మరింత అభివృద్ధి చెందుద్ది మీ మండలం నమ్ముతున్నారు? 100% నమ్ముతున్నాము, ఆయన చెప్పుకుంటున్నాం నమ్మబట్టే, మాకు విశ్వాసం ఉంది ఆయన మీద కాబట్టి నమ్ముకుంటున్నాం సార్. గువ్వల బాలరాజు గారు రావాలి, ఖచ్చితంగా రావాలి. గువ్వల బాలరాజు వస్తాడు 40-50 మెజారిటీతోటి బ్రహ్మాండంగా విజయకేతనం ఎగరవేస్తాడు బాలరాజు. చెప్పుకోవడానికి ప్రజల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి అట్లాంటి అవకాశం లేదు కాబట్టి మా బాలరాజే బ్రహ్మాండమైన మెజారిటీతోటి 50,000 పైచిలకు మెజారిటీతోటి వస్తాడని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. పథకాలు అయితే సక్రమంగా అందుతున్నాయి, మళ్ళీ గువ్వల బాలరాజు గారు వస్తేనే ఊరికి మరింత న్యాయం జరుగుద్దని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది 4.5 ఏళ్ల పాలన మళ్ళీ ఏ ఎమ్మెల్యే వస్తే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని మీరు అనుకుంటున్నారు? గౌరవనీయులైనటువంటి బాలాజన్న గారు వస్తేనే మేము మా అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా అయితే పోరాడబడి రెవెన్యూ డివిజన్ అయితే ఏ విధంగా అయితే సాధించగలిగినాడో అదే నమ్మకంతో మేము ఉన్నాము. మా ఊరికి కూడా అన్ని గల్లీకి కూడా సీసీ రోడ్లు పడ్డాయి. అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా బాలాజన్న గారికి ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తక్షణమే తను వచ్చేసి ఇంటి ఏదైనా ఇంట్లో సమస్య ఉన్నా కానీ గల్లీలో సమస్య ఉన్నా కానీ ఊర్లో సమస్య ఉన్నా కానీ తక్షణమే తను వచ్చి ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చి సమస్యను పరిష్కరించేటువంటి నాయకుడిగా మా అందరికీ నమ్మకం కలిగించిండు. ఆ విధంగా మేము గువ్వల బాలరాజన్న నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. ఈ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మేమంతా ఒక బల్మూర్లో ఒక సోల్జర్స్ లాగా తయారైనాం. అదేవిధంగా బంపర్ మెజారిటీతోని అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీ నుంచి బాలరాజన్నను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. గువ్వల సోల్జర్స్? మీరందరూ గువ్వల సోల్జర్స్ ఏర్పాటయ్యారు? ఎస్ సార్. మీరందరూ కలిసి బాలరాజు గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు? ఎస్ సార్. రైట్, మొత్తానికి ఇక్కడ పబ్లిక్ అంతా ఒకటే చెప్తున్నారు, మళ్ళీ గువ్వల బాలరాజు గారు వస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అలాగే గువ్వల సోల్జర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డారు బల్మూర్లో, ఎందుకంటే ఇక్కడ అభివృద్ధికి పట్టం కట్టడంలో గువ్వల బాలరాజు గారు 1 స్థానంలో ఉన్నారని అందరూ ఏకకంఠంగా చెప్తున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే గువ్వల బాలరాజు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మాకు న్యాయం జరుగుద్దని. మరి ఏం జరుగుద్దో చూద్దాం. కెమెరామ్యాన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ బల్మూర్ నుంచి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.